ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బయటకొచ్చిన సంచలన సర్వే. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అసలు ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 4వ నెల గడిచిపోయింది. ప్రభుత్వం ఏర్పడి కూడా 100 రోజులు పూర్తయ్యాయి. అయితే సామాన్యుల ఆలోచన వేరే విధంగా ఉంది. వైసీపీ గనుక మళ్లీ వచ్చుంటే తమకు అమ్మఒడి సహా ఇతర కీలక పథకాలు అందుండేవని మెజారిటీ సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆన్లైన్ ఛానల్ నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెలుగు చూస్తుంది. అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, విద్యా కానుక, అదేవిధంగా ఆసరా వంటి కీలక పథకాలు అమలై ఉండేవని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక గడిచిన 100 రోజులలో కూటమి ప్రభుత్వాన్ని గమనిస్తే వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ వ్యవస్థ కూడా గాడిలో పడినట్లుగా కనిపించడం లేదు. తరచుగా అధికారులను మారుస్తున్నారు, బదిలీ చేస్తున్నారు. ఇది ప్రభుత్వంలో రొటీన్గా జరిగే ప్రక్రియ అయినప్పటికీ గడిచిన 3 నెలల్లో ఎక్కువ మంది అధికారులను మార్చడంపైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక సూపర్ 6 పథకాలలో కీలకమైన వాటిని ఇప్పటి వరకు ప్రకటించకపోవడం కూడా చర్చనీయాంశమైంది. అమలు చేస్తున్న పింఛన పథకం ఒకటి మాత్రమే కనిపిస్తుండడం ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిరాశగా మారింది. ప్రధానంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తానన్న ఆడబిడ్డ నిధి, అదేవిధంగా రైతులకు ఇస్తానన్న 20,000 రూపాయల అమౌంట్ వంటివి ఇప్పటికీ సందేహంగానే ఉన్నాయి. మరోవైపు రాజకీయంగా ప్రతి విషయాన్ని విమర్శలు చేయడం వంటివి కూడా ఓటమి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం అవడానికి కారణంగా మారుతోంది. అయితే వైసీపీ పరిస్థితి కూడా ఎన్నికల తరువాత పెద్దగా మెరుగుపడింది లేదు. కీలకమైన నాయకులు పార్టీ మారిపోతుండడం, జగన్ జనంలోకి రాకపోవడం, తిరుమల శ్రీవారిని అపవిత్రం చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, గత ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేసిందన్న ప్రచారం వంటివి ఆ పార్టీకి ఇంకా దిద్దుకోలేని సమస్యలుగానే మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారుపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ వైసీపీ వైపు జనాలు పెద్దగా మొగ్గు చూపనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయవాడ వరదలకు సంబంధించి 50,000 కుటుంబాలు సుమారుగా ఇబ్బందులు పాలయ్యాయి. వీరికి ఇస్తానన్న నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించింది. అది కూడా సక్రమంగా పంపిణీ జరగడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం తీవ్ర అసంతృప్తికి ఆవేదనకు కారణాలుగా మారుతున్నాయి. ఇది కూడా ప్రభుత్వంపై ప్రభావం చూపించే అంశం. ఇక వ్యక్తిగతంగా చూసుకుంటే చంద్రబాబుకు గతంలో ఉన్న ఇమేజ్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ 3 మాసాలలో పెరిగింది ఏమీ కనిపించట్లేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత ఒక పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పుల దిశగా మాత్రమే ఆయన అడుగులు వేస్తున్నారు. ఇతర విషయాలలో స్పందించకపోవడం వంటివి ఆయనకి మైనస్గా మారాయి. తిరుమల లడ్డు విషయంలో పవన్ అతిగా స్పందించారని మెజారిటీ ప్రజలు, మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. విషయాన్ని విషయంగా చూడకుండా దానిని రాజకీయం చేయాలన్న అభిప్రాయంతో అడుగులు వేశారనేది మెజారిటీ అభిప్రాయంగా స్పష్టమవుతోంది. ఇక మంత్రుల విషయానికి వస్తే చంద్రబాబు చెప్పింది చేస్తున్నారు, లేకపోతే సైలెంట్గా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తే సామాన్యుల ఆలోచన ధోరణి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి 164 ఎమ్మెల్యేలు దక్కారు. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఇది 100లోపే ఉంటుందన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. బీజేపీ విషయానికి వస్తే అసలు ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ జనంలో ఎక్కడా కనిపించకపోవడం, వారి మాటే వినిపించకపోవడం ఎంతైనా చర్చనీయాంశంగా మారింది.